ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ రాజకీయంగా కొందరికి టార్గెట్ అయ్యారు. దీనివల్ల నష్టం ఎవరికి? ఇప్పుడు ఇదే ప్రధాన ప్రశ్న. మరోవైపు సునీల్ కుమార్కు మద్దతుగా దళిత సామాజిక వర్గ మేధావులు, విద్యావంతులు సోషల్ మీడియా వేదికగా ఐ స్టాండ్ విత్ పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ అనే నినాదంతో సంఘీభావ ఉద్యమం స్టార్ట్ చేశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్, అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా సునీల్ కుమార్ను కొందరు ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆయన కుటుంబ వ్యవహారాలను కూడా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొందరు టీడీపీ నేతలు మీడియా ముందు మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. తాజాగా సునీల్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ సిఐడి అదనపు డీజీ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలనే ఫిర్యాదు వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకోలేని అజ్ఞానంలో ఏపీ సమాజం లేదు. మరీ ముఖ్యంగా దళిత సామాజిక వర్గం లేదు. పీవీ సునీల్ కుమార్ దళిత హిందూ కోటాలో ఉద్యోగం పొంది క్రైస్తవునిగా మారినందున తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలని మహారాష్ట్ర లీగల్ అబ్జర్వేటరీ కన్వీనర్ వినయ్ జోషి కేంద్రాన్ని కోరటం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ఎవరైనా అంటే అంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. ఇటీవల మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పీవీ సునీల్ కుమార్ను డిస్మిస్ చేయాలనే డిమాండ్ వెనుక పక్కాగా పచ్చబ్యాచ్ ఉందనేది జగమెరిగిన సత్యం. అసలు మహారాష్ట్ర లీగల్ అబ్జర్వేటరీ కన్వీనర్కు సునీల్ మతం, ఉద్యోగంతో సంబంధం ఏంటి? మతం మారిన వారికి కులం ద్వారా వచ్చే రిజర్వేషన్ వర్తించదని, ఒక కులం రిజర్వేషన్తో ఉద్యోగం పొందిన తర్వాత మతం మారినా కులువు నుంచి తొలగించాలని ఇటీవల మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పడం తెలిసిందే. దీన్ని ఆయుధంగా చేసుకుని సునీల్ కుమార్ ఉద్యోగాన్ని ఓడగొట్టే ప్రయత్నాలు తీవ్రతరమయ్యాయి. సునీల్ కుమార్ కూడా దళితుడి కోటాలో ఉద్యోగం పొంది ఆ తర్వాత మతం మారని జోషి ప్రధానంగా ఆరోపణ చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు రాసిన 5 పేజీల లేఖలో మద్రాస్ హైకోర్టు తాజా తీర్పు, తొలగింపుతో పాటు ఆయన హిందూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారనే అభియోగాలు మోపారు. అంబేద్కర్ ఇండియా మిషన్ పేరిట ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రఘురామకృష్ణరాజు చేష్టల వెనుక టీడీపీ ఉందని అందరికీ తెలుసు. దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలతో పాటు రెడ్లపై రఘురామకృష్ణరాజు తిట్ల పురాణం వల్ల ఆయా సామాజిక వర్గాలు రగిలిపోతున్నాయి. ప్రస్తుతం వైఎస్ జగన్ను టార్గెట్ చేసే క్రమంలో పీవీ సునీల్ కుమార్ను తెరపైకి తెచ్చారు. సునీల్ వివాహ బంధంలో తలెత్తిన గొడవలను బజారు కీడ్చి సునీల్ కుమార్తో పాటు ఆయన అభిమానించే దళితుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ వాస్తవాన్ని టీడీపీ గ్రహించినట్టు లేదు. పీవీ సునీల్ కుమార్పై ప్రతి విమర్శకు భవిష్యత్తులో టీడీపీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు దళిత, మైనారిటీ వర్గాల వ్యతిరేకగా కావలసినంత వ్యతిరేకత సంపాదించుకున్నారు. దాన్ని తగ్గించుకోవడానికి బదులు మరింత మూటగట్టుకోవటం బాబుకే చెల్లింది.